జాయిన్ విత్ లాంగ్వేజ్ థియేటర్ ఫర్ ఫర్ ఇంగ్లీష్ అండ్ పర్సనాలిటీ క్లాసెస్ మోర్ హలో నమస్తే వెల్కమ్ టు ఈహా టీవీ ఈరోజు మనం మేధా ఇన్స్టిట్యూట్ డాక్టర్ చిరంజీవి గారితో ఉన్నాం స్పోకెన్ ఇంగ్లీష్ గురించి మాట్లాడుకోవడానికి సో ఆల్రెడీ మనం కొన్ని ఎపిసోడ్స్ చేసాము అవి చూడనట్లయితే అవి చూడండి లింక్స్ కింద ప్రొవైడ్ చేస్తాము ఆ ఎపిసోడ్స్ చూసి ఈ ఎపిసోడ్ చూస్తే మీకు అర్థమవుతుంది ఓకే సో మనం అయితే స్పోకెన్ ఇంగ్లీష్ గురించి మాట్లాడుకుంటున్నాం సార్తో మాట్లాడి కొన్ని విషయాలు అయితే తెలుసుకున్నాం హాయ్ సార్ హాయ్ అండి బాగున్నారా ఫైన్ థ్యాంక్ యూ సో ఈ స్పోకెన్ ఇంగ్లీష్ గురించి మనం చాలా ఎపిసోడ్స్ నుంచి మాట్లాడుకుంటున్నాం ఈ స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలి అంటే కొన్ని రావాలి అని అంటారు కదా లైక్ ఒకాబులరీ కానీ అలా ఇంతవరకు అవసరం అవన్నీ ఇది యాక్చువల్గా ఒకాబులరీ అనేది ఇంపార్టెంట్ నో డౌట్ ఎందుకంటే వొకాబులరీ అనేది ఇట్స్ లైక్ సీడ్స్ సీడ్స్ వేస్తేనే కదా వొకాబులరీ ప్లేస్ ఇంపార్టెంట్ రోడ్ కాకపోతే ఈ వొకాబులరీ ఎంత నేర్చుకోవాలి ఎండ్లెస్ కదా మనకు లక్షల పదాలు ఉన్నాయి యాక్టివ్ వర్డ్సే ఇంగ్లీష్ మనం వాడుతున్నాయి దాదాపు ఐదు లక్షల పదాలు ఉన్నాయి మరి ఇంగ్లీష్ మాట్లాడాలంటే ఐదు లక్షల పదాలు నేర్చుకోవాలంటే అవసరం ఇదండి ఎట్లా అంటే బేసిక్గా ఇంగ్లీష్ నేను చెప్తాను మీరు హండ్రెడ్ స్టాండర్డ్ ఫ్రైజెస్ రొటీన్ గా ఉపయోగించే హండ్రెడ్ స్టాండర్డ్ ఫ్రేజెస్ నేర్చుకుంటానట ఎంత సింపుల్ అంటే నలుగురిలో మీకు ఇంగ్లీష్ వచ్చినట్టు చక్కటి బిల్డప్ ఇచ్చేయచ్చు సరిపోదు చక్కగా యూ ద మేక్ పీపుల్ బిలీవ్ గుడ్ అట్ ఇంగ్లీష్ ఓకే అంతవరకు అదో వెయ్యి పదాలు నేర్చుకున్నా అనుకో చక్కగా కమ్యూనికేషన్ చేసేయొచ్చు అంటే యూ కెన్ కమ్యూనికేట్ పీపుల్ యువర్ ఎమోషన్స్ ఫీలింగ్స్ అండ్ సింపుల్ థింగ్స్ ఆల్ ద సింపుల్ థింగ్స్ అన్ని కూడా మీరు ఏంటంటే చక్కగా ఇంగ్లీష్ లో మాట్లాడేవచ్చు అండ్ యూనో వెయ్యి పదాలు తెలుసుంటే యూ కెన్ ట్రావెల్ అక్రాస్ ద గ్లోబ్ వితౌట్ కన్ఫ్యూజింగ్ ద పీపుల్ వితౌట్ గెటింగ్ కన్ఫ్యూజ్ బ్యాక్ హోమ్ సెట్ కట్ గా వెయ్యి పదాలు తెలుసు సంబంధించి బేసిక్ వర్డ్స్ వెయ్యి పదాలు ఐడియా ఉంటాయన ప్రపంచం మొత్తం హ్యాపీగా తిరిగేసి సేఫ్గా ఇంటికి వచ్చేటప్పుడు కమ్యూనికేట్ చేసి మూడు వేల పదాలు ఉంటాయి మూడు వేల పదాలు తెలుసున్నాయి అనుకోండి మీరు ఒక పుస్తకం ఐదు వేల పదాలు ఉంటే మీరు మళ్ళకి ఇంగ్లీష్ పాఠాలు కూడా చెప్పేచ్చు సో అంటే దీనికి బేసిక్ కమ్యూనికేషన్ థౌజండ్ వర్డ్స్ సరిపోతాయి కానీ మూడు వేల పదాలు నేర్చుకుంటే చక్కగా యూ కెన్ కమ్యూనికేట్ ఫ్లూయెంట్లీ ఓకే అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే చాలా మంది ఏమడుగుతారు అడుగుతారంటే సరే ఐదు వేల పదాలు అంటే అందరికీ ఒకటే పదాలు పనికిరావు నా నాకు అవసరమైన ఐదు వేల పదాలు నాకు తెలియాలి మీ ప్రొఫెషన్ని బట్టి మీరు మాట్లాడే సందర్భాలను బట్టి మీరు ఎలాంటి వాళ్ళతో ఏ విషయాలు మాట్లాడుతారు వాటికి సంబంధించిన ఒక మీకు తెలిసి ఉండాలి కాబట్టి ఐదు వేల పదాలు ఏవి అంటే మనం చెప్పలేము వాళ్ళ వాళ్ళ అవసరాలని వాళ్ళ కమ్యూనికేషన్ స్టైల్ని బట్టి వాళ్ళకి అవసరం అవుతూ ఉంటాయి కాబట్టి హ్యాపీగా ఐదు వేలే పదాలు నేర్చుకుంటే చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడేచ్చు అంతకు మించి ఇంకో పెద్ద ట్రై చేయాల్సిన అవసరం లేదు సో మెయిన్ ప్రాబ్లెమ్ అదే ఎందుకంటే మాట్లాడుతూ మాట్లాడుతూ ఉంటారు సడన్ గా ఒక వర్డ్ గుర్తరాదు అవును ఇప్పుడు ఈ వర్డ్ కి బదులు ఏం వాడాలి వాట్ ఈస్ దట్ కాల్ అనుకుంటా ఆలోచించకుండా ఉంటారు కదా సో అందుకే ఒక బ్లారి గురించి అడిగాను అచ్చ ఇంపార్టెంట్ కి మీరు అడిగిందని చెప్తారా అయితే ఏం చేస్తామంటే మామూలుగా మన కోచింగ్లో కామన్ ఇప్పుడు నేను చెప్పిన ఇండివిజువల్గా ఎవరికి అవసరాన్ని బట్టి వాళ్ళ ఒకాబులరీ వాళ్ళకి డెవలప్ అవుతూ ఉంటుంది కానీ కామన్గా స్టాండర్డ్ వర్డ్స్ కొన్ని ఉంటాయి ఓకే అంటే డే టు డే లైఫ్లో అందరు వాడే కామన్ వర్డ్స్ ఉంటాయి కదా అలాంటి వర్డ్స్ అన్ని కూడా ఎట్లా నేర్చుకోవాలో మన క్లాస్లో మేము చెప్తాం అండ్ సో మన వర్డ్స్ అన్ని వాళ్ళకి ప్రొవైడ్ చేస్తూ ఉంటాం ఓకే సో అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఏంటంటే నేర్చుకోవడం నేర్చుకోవడానికి మంది అడుగుతూ ఉంటారు సార్ పేపర్ చదివితే ఒకాబులరీ పెంచుకోవాలా తెలియని పదాలు అండర్లైన్ చేసుకోవాలా ఇలాంటి రాసుకోవాలా అదంతా పిలిచిపోయా అండి ఒకప్పుడు తెలియదు ఇంత ముందు ఎపిసోడ్ లాస్ట్ టైం కూడా ఐ వాస్ టాకింగ్ అబౌట్ చాలా వరకు ఇంగ్లీష్ అంటే భయపడడానికి కారణం ఏంటంటే ఇలాంటి సలహాలు చెప్పడం వల్ల ఆ పేపర్లో చూసి అండర్లైన్ చేసి ఆ వర్డ్ని డిక్షనరీలో ఎతికి దాని పుట్టుపూరత్తరాలు కనుక్కొని ఇదంతా ఎవరు చేయాలి అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు వాళ్ళ కోసం అలా సలహా ఇచ్చేవాళ్ళు కానీ స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవడం వాళ్ళకి ఆ పని చేస్తే ఇప్పుడు పేపర్లో ఉంది ఇంగ్లీష్ పేపర్ చదివితే అందులో అర్థం కాని పదాలు అండర్లైన్ చేస్తే ఫస్ట్ పారాగ్రాఫ్ దగ్గరే ఆ రోజు మంచి సో కాబట్టి అలాంటివి చేయకూడదు మరి ఎట్లా నేర్చుకోవాలి సార్ నేను చెప్తాను ఎప్పుడు కూడా ఏ వర్డ్ బికమ్స్ యువర్ ఓన్ వెన్యూ హియర్ట్ అగేన్ అండ్ అగేన్ సే ఇట్ అగేన్ అండ్ అగేన్ అంటారు ఏ పదం అయితే మీరు పదే పదే వింటారు పదే పదే అంటారో ఆ పదం మీకు తెలియకుండానే ఇక్కడ నిక్షిప్తం అయి ఉంటుంది అండ్ వెన్ యు ఆర్ సపోజ్ టు యూజ్ ఇట్ వెన్ ఆర్ వెన్ యూ నీడ్ ఇట్ నీకు అవసరమైనప్పుడు ఆ పదం ఖచ్చితంగా బయటకు వస్తుంది ఓకే సో మనం తెలుగు అట్లా నేర్చుకున్నాం డిక్షనరీ చూసి పదాలు నేర్చుకోవాలి రోజు ఈ పదాలు బట్టి పెట్టి నేర్చుకోలే కదా కానీ మనం చిన్నప్పుడు ఏదో కొద్ది రోజులు అమ్మ నాన్న కొన్ని చిన్న పదాలు చెప్పారు తర్వాత అంతా కూడా అవసరాన్ని బట్టి పదాలు నేర్చుకుంటూనే ఉన్నాం వందలు వేలు లక్షల పదాలు వచ్చేసాయిగా ఏ డిక్షనరీ చూడలేదు కదా సేమ్ అలాగే ఇంగ్లీష్లో బ్యూ అంటే వకాబులరీ పెరగాలి అంటే బాగా మాట్లాడాలి ఎక్కువ మాట్లాడుతూ ఉంటే వింటూ ఉంటాం వింటూ ఉంటే మాట్లాడుతూ ఉంటాం ఈ వినడం మాట్లాడడం ద్వారా వకాబులరీ పెరుగుతూ ఉంటాయి అండ్ చాలామంది ఇంకో తప్పు కూడా చెప్తూ ఉంటారు టీచర్స్ ఏం చెప్తారంటే మీరు బాగా వినండి వింటే ఒకాబులరీ డెవలప్ అవుద్ది అంటారు ఇట్స్ ఫైన్ వింటే ఒకాబులరీ డెవలప్ అవుద్ది అండర్స్టాండింగ్ ఎబిలిటీ పెరుగుతుంది కానీ మాట్లాడడానికి రావాలి కదా అందుకే నేను ఏమంటారంటే విని వదిలేస్తే సరిపోదు ప్రాక్టీస్ మాట్లాడాలి మాట్లాడుతూ ఉంటే ఏ వర్డ్ అయితే మనం బయట మాట్లాడుతూ ఉంటామో అదే గుర్తుంటుంది మనకి సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అందుకే ఇప్పుడు నేను మీరున్నారు ఇవాళ నాకు పరిచయం అయ్యారు ఫస్ట్ టైం మీ పేరు మాత్రమే తెలుసు నాకు ఇలా ఇంకో రెండు మూడు సార్లు మనం ఇలా మాట్లాడుకున్నాం అనుకోండి తర్వాత మీకు సంబంధించిన ఫ్యామిలీ మెంబెర్స్ గురించి తెలుస్తుంది తర్వాత మీ ఫ్రెండ్స్ గురించి తెలుస్తుంది అంటే మన ఇంటరాక్షన్ వెళ్తూ ఉన్న కొద్దీ మీకు సంబంధించిన వాళ్ళందరూ తెలుస్తారు అలాగే ఇంగ్లీష్లో కూడా ఏ వర్డ్ అయితే మనం తీసుకుంటామో ఆ వర్డ్ని పదే పదే వాడుతూ ఉంటే దానికి రిలేటెడ్ వర్డ్స్ అన్నీ మనకు తెలుస్తూ ఉంటాయి ఈ తెలిసిన పదమే కదా అని వదిలేసి వాడలేదనుకో దీనికి సంబంధించిన పదాలు మళ్ళీ మనకు తెలిసే అవకాశం ఉండదు అందుకే తెలిసిన పదాలని వాడుతూ ఉంటే వాటికి రిలేటెడ్గా ఉన్న తెలియని పదాలన్నీ వచ్చేస్తూ ఉంటాయి వీటన్నిటికీ మూలం ఒకటే ప్రాక్టీస్ చేయడం మాట్లాడడం అంతే టాకింగ్ ఇస్ ద బెస్ట్ సొల్యూషన్ అండ్ ఎందుకంటే మాట్లాడాలంటే వినాల్సిందే వినడం మాట్లాడడం ద్వారా ఒకే ప్లే పెరుగుతుంది సార్ మనం ఇంకొకటి ఏంటి వినేది అంటే గ్రామర్ గ్రామర్ ఎంతవరకు నేర్చుకోవాలి అంటే చాలా మంది ఊరికే మాట్లాడేస్తే పదాలు వస్తే ఇంగ్లీష్ అంతా బాగుండదు ఎప్పుడైతే గ్రామర్ అనేది ఉంటుందో ఇంగ్లీష్ కి గ్లామర్ వస్తుంది అని చెప్పి చాలా మాట్లాడటం అంటే ఆ ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు అందం ఉంటుంది కరెక్ట్ గా మాట్లాడితేనే అంటారు సో అది ఎంతవరకు నేర్చుకోవాలి గ్రామర్ అవసరమేనండి నో డౌట్ ఎందుకంటే మాతృభాష నేర్చుకున్నప్పుడు గ్రామర్ నేర్చుకో అక్కర్లా కానీ ఒక వేరే లాంగ్వేజ్ మనం నేర్చుకున్నప్పుడు ఏంటి అంటే గ్రామర్ నేర్చుకోవడం ద్వారా అడ్వాంటేజెస్ ఉంటాయి గ్రామర్ నేర్చుకుంటే ఉండే అడ్వాంటేజ్ ఏంటి తెలుసా అండి ఫస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ లర్నింగ్ గ్రామర్ ఇస్ తక్కువ టైంలో మనకు భాష మీద గ్రిప్ వస్తుంది గ్రామర్ నేర్చుకుంటే తక్కువ టైంలో గ్రిప్ వస్తుంది నెంబర్ వన్ గ్రామర్ నేర్చుకుంటే ఒక సిస్టమాటిక్ వేలో నేర్చుకుంటూ ఉంటాం స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ అది లర్నింగ్ ప్రాసెస్ని ఈజీ చేస్తుంది గ్రామర్ నేర్చుకోవడం ద్వారా ఏంటంటే మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ముందు నాకు ఇది తెలుసు అది తెలుసు టెన్సుది అన్నీ తెలుసు కాబట్టి కాన్ఫిడెన్స్ ఈజ్ అ కీ టు కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ కీ ఏంటంటే కాన్ఫిడెన్స్ ఎందుకంటే ద వర్డ్స్ అండ్ డైలాగ్స్ దట్ కమ్ అవుట్ ఆఫ్ యు కాన్ఫిడెన్స్ హ్యావ్ ద అబిలిటీ టు ఇంప్రెస్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ కాన్ఫిడెన్స్ నుండి వచ్చే మాటలకి చేతలకి ఎదుటి వాళ్ళని ఇంప్రెస్ చేసే గొలం ఉంటుంది ఎదుటి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసే గుణం ఉంటుంది కాబట్టి కమ్యూనికేషన్లో మెయిన్ కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ బిల్డప్ అవ్వడానికి గ్రామర్ కావాలి కానీ అందరూ చేసే తప్పిదే గ్రామర్ ఇస్ ఇంపార్టెంట్ అని నేర్చుకోవడం పెడతారు అవును సార్ ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందో తెలుసండి గ్రామర్ నేర్చుకోవడం మొదలెట్టి ఆర్టికల్స్ దగ్గర మొదలెట్టి ఇది అది అది అన్నీ నేర్చుకుంటారు కదా చివరికి వీళ్ళకి గ్రామర్ తప్ప ఇంకేం రాదు అందుకే గ్రామర్ని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి ఎంత ఎక్కువ నేర్చుకోవడం కాదు ఏది ఎంతవరకు నేర్చుకోవాలి అది తెలియాలి ఇప్పుడు పాసి వయసు ఉంది స్టార్టింగ్లోనే ప్యాస్ వైస్ స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళకి ప్యాస్ అనేది బేసిక్ కాన్సెప్ట్ చెప్పి ఒకరోజు క్లాస్ చెప్పాలంటే అంతకంటే ఎక్కువ చెప్పామా ఆ నెల రోజులు నేర్చుకున్నంత మర్చిపోతారు సార్ అయితే రిటన్ ఇంగ్లీష్ కావాలి డ్రాఫ్టింగ్ వేయాలనుకునే వాళ్ళకి అప్పుడు గ్రామర్ ఎక్కువ అవసరం అప్పుడు ప్యాస్ ఓ వారం రోజులు చెప్పాలి వాళ్ళకి పది రోజులు చెప్పాలి అయితే స్పోకెన్ ఇంగ్లీష్ ఆస్పెక్ట్లోకి వచ్చేసరికి అన్నీ చెప్పేయకూడదు ఏది అవసరం ఎంతవరకు ఏ లెసన్ ఎంతవరకు వెళ్ళి ఆగాలి అనేది తెలియడమే సీక్రెట్ అక్కడ అన్నీ చెప్పేసి అనుకో బీయింగ్ ఏ బోర్ ఇస్ టు టెల్ ఎవ్రీథింగ్ అంటారు అంతా చెప్తే బోర్ కొట్టేస్తా నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే అన్నీ తెలుసు అనుకోండి మీకు కన్ఫ్యూషన్ ఎక్కువ అవుతుంది అవును సార్ దానికి ఎగ్జాంపుల్ చెప్తా ఎట్లా ఉంటుంది నీకు జాతకాలు తెలుసు వాస్తు తెలుసు నక్షత్రాల గురించి తెలుసు అన్నీ తెలుసు అనుకోండి మీరు ఏ పని చేద్దామన్నా ఏదో ఒకటి అడ్డుపడుతుంది మీరు చేయలేరు మీకు ఏం తెలియక్కర్లా మీరు చేయాల్సిన పని ఏంటో క్లియర్గా తెలిస్తే చాలు నేను అదే అంటాను ఇంగ్లీష్ మాట్లాడాలనుకున్న వాళ్ళకి బేసిక్గా మాట్లాడడం మీద ఫోకస్ ఉండాలి మాట్లాడడానికి కావాల్సిన వర్డ్స్ ఉండాలి తక్కువ రైట్ పక్కన పెట్టేసి ముందు మాట్లాడాలి సో దాట్స్ ఇంగ్లీష్ అవును నా చిన్నప్పుడు కూడా మా టీచర్ ఏంటంటే టెన్సెస్ నేర్చుకోవాలి అంటే ట్వెల్వ్ టెన్సెస్ మొత్తం బట్టి పట్టేసి ఒక టెన్ ట్వంటీ టైమ్స్ చూడకుండా రాసేసి దానికి అంటే ఒకటే సెంటెన్స్ ఇచ్చి దానికి ట్వెల్వ్ ఫార్మ్స్ ఉంటారు అలా చేసి 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 ఓకే అంటే టెన్సెస్ అంటే ఏంటి అని అర్థమైంది కానీ మళ్ళీ వాడకంలో వచ్చేసరికి అది వాడాలా ఇది వాడాలి ఇప్పుడు అలా గ్రామర్ నేర్చుకోవడానికి అయితే కోచింగ్ సెంటర్లకి ఇలా క్లాసుల్లో జాయిన్ అవ్వటం యూట్యూబ్ యూట్యూబ్లోకి వెళ్తే వందల వీడియోస్ ఉంటాయి టెన్సెస్ ఉంటాయి యాక్టివైజ్ అన్నీ ఉంటాయి మరి అవి చూస్తే అందరికి రావాలి కదా ఇంగ్లీష్ అవునవును ఆ గ్రామర్ రావడం ద్వారా రాదండి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి చేయాల్సిన ఎక్స్క్లూజివ్గా చేయాల్సిన ఎక్సర్సైజ్ ఉంటాయి ప్రాక్టీస్ మెథడ్స్ ఉంటాయి అవి చేయగలగాలి దట్స్ వేర్ వి స్టాండ్ ఓకే సో అందరికీ కామన్గా ఉండే క్వశ్చన్ మనం ఫ్లూయెంట్ గా మాట్లాడాలి ఇంగ్లీష్లో అంటే ఏం చేయాలి ఫ్లూయెంట్ గా అంటే అర్థం ఏంటంటే చాలా మంది ఒక మిస్అండర్‌స్టాండింగ్ లో ఉంటారు ఏమనుకుంటారంటే ఫ్లూయెంట్ అంటే స్పీడ్ స్పీడ్ గా మాట్లాడడం మాట్లాడితే అదే ఫ్లూయెంట్ అనుకుంటారా ఫ్లూయెన్సీ మీనింగ్ ఏంటంటే అసలు భాష యొక్క పరమార్థం ఏంటి మన భావాన్ని ఎదటి వాళ్ళకి క్లియర్గా కమ్యూనికేట్ చేయడం అవును కాబట్టి ఫ్లో ఆఫ్ వర్డ్స్ ఇస్ నాట్ ద సింబల్ ఆఫ్ మాస్టరీ అంటారు అంటే వర్డ్స్ పదే పద అని మాట్లాడిస్తే అది ఫ్లూయెన్సీ కాదు ఫ్లూయెన్సీ అంటే మీరు చెప్పాలనుకున్న విషయాన్ని తడబడకుండా ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పారా లేదా అనేది ఫ్లూయెన్సీ కాబట్టి స్పీడ్గా మాట్లాడడం కాదు అందుకే ఆ స్పీడ్గా ట్రై చేసి ఓటు చెప్పబోయి ఇంకోటి చెప్పి కన్ఫ్యూజ్ అవుతారు అసలు ఇండియన్స్ తెలుసా అమెరికన్స్ కంటే బ్రిటిషెస్ కంటే ఫాస్ట్గా ఫామ్ చేసేది ఎవరు అంటే మనం కాబట్టి మనం స్పీడ్గా మాట్లాడక్కర్లా ఇంకా స్లోగా మాట్లాడాల్సి మాట్లాడితే బెటర్ సో ఈ ఫ్లూయెన్సీ అంటే తడబడకుండా తట్టుకోకుండా ఎక్కువగా రైటా రాంగా ట్రూ ఆ ఫాల్స్ అని ఇలా ఆలోచించకుండా క్యాజువల్గా ఫ్లో వెళ్తూ ఉండాలి అంతేగాని స్పీడ్గా మాట్లాడడం కాదు సో అది ఎట్లా వస్తుంది అంటే కాన్ఫిడెన్స్ నుండి వస్తుంది మీ కమ్యూనికేషన్ రోజువారి జీవితంలో చేస్తూ ఉంటే అయిన తర్వాత ఆటోమేటిక్ వస్తుంది సో ఆ ఫ్లూయెన్సీ గురించి పర్టికులర్గా ట్రై చేయక్కర్లేదండి ఓకే సో ఆటోమేటిక్గా మీరు మాట్లాడుతూ ఉంటే మాట్లాడడం అలవాటు అయిన తర్వాత ఆ ఫ్లో న్యాచురల్గా పెరుగుతుంది దాని గురించి పెద్ద ప్రయత్నించాల్సిన అవసరం లేదు సో మీ కోచింగ్ సెంటర్లో వీటిని ఎలా మేనేజ్ చేస్తారు అంటే ఈ ఈ గ్రామర్ ఒకాబులరీ వీటన్నిటి గురించి ఎలా సెపరేట్ అండి ఎక్స్క్లూజివ్గా నేను డిజైన్ చేసిన కోర్స్ ఉంటుంది కదా ఇక్కడ ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా ఏ లెసన్ ఎంతవరకు చెప్పాలి ఏ లెసన్కి ప్రాక్టీస్ మెథడ్ ఇప్పుడు అది కూడా ప్రాక్టీస్ మెథడ్స్ కూడా ఏ స్టాండ్ అంటే మనం తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఎలా చేయించాలి కొత్తలో ఎలా చేయించాలి అన్నీ కూడా వాళ్ళకి దిస్ ఈస్ ఎూనిక్ కోర్స్ విచ్ ఈస్ కేర్ఫుల్లీ క్రాఫ్టెడ్ విత్ క్లియర్ ఆబ్జెక్టివ్స్ ఇన్ మైండ్ అంటే ఆ కోర్స్ అంతా నేనే డిజైన్ చేసింది కాబట్టి పక్కాగా ప్రతి లెసన్కి ఇప్పుడు మా దగ్గర ఆన్లైన్ ఉంటాయి ఆఫ్లైన్ ఉంటాయి ఆఫ్లైన్కి వేరే యాక్టివిటీస్ ఉంటాయి ఆన్లైన్కి వేరే యాక్టివిటీస్ ఉంటాయి ఆ కోర్సును బట్టి దాన్ని ప్రజెంట్ చేసే మోడ్ ఏంటి వచ్చే పార్టిసిపెంట్స్ ఎవరు వాళ్ళకు టైం ఎంత ఉంటుంది ఇప్పుడు ఆన్లైన్లో వచ్చేవాళ్ళు అనుకోండి వన్ అవర్ క్లాస్కి వస్తారు వీళ్ళకి ఎక్కువ టైం ఉండదు అందుకనే వీళ్ళకి ప్రాక్టీస్ మెథడ్ ఏది ఇవ్వాలి ఇలాంటివన్నీ ఎక్స్క్లూజివ్గా డిజైన్ చేస్తామండి అది ఆన్లైన్ ఉన్నాయి ఆఫ్లైన్ కూడా ఉన్నాయి మన దగ్గర సో మన దగ్గర ఆన్లైన్ ఫీజ్ ఎంత ఉంటుంది ఆఫ్లైన్ ఫీజ్ ఎంత ఉంటుంది ఆఫ్లైన్ ఉంటే సిక్స్ థౌసండ్ ఉంటుంది అండి ఆన్లైన్ అయితే టూ థౌసండ్ ఉంటుంది ఎవరైనా సరే ఆన్లైన్లో జాయిన్ అవ్వచ్చు మార్నింగ్ బ్యాచ్లు ఉంటాయి మధ్యాహ్నం బ్యాచ్లు ఉంటాయి ఈవినింగ్ ఉంటాయి అలాగే నచ్చిన బ్యాచ్లో జాయిన్ అయిపోవచ్చు సో బిజినెస్ పరంగా మీరు ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి అని చెప్పి అంటున్నారు అంటే లాస్ట్ ఎపిసోడ్లో మీరు చెప్పారు ఏమని బిజినెస్ కూడా ఇస్తున్నాము ఎవరైనా తీసుకోవాలంటే అని దాని గురించి ఒకసారి చెప్తారా తప్పకుండా అండి ఇప్పుడు ఏంటంటే మేము మేధా థర్టీ ఇయర్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన సందర్భంగా ఇప్పటివరకు మాకు వన్ మిలియన్ పీపుల్ అంటే పది లక్షల మందికి మా మేధా స్టూడెంట్స్కి థర్టీ ఇయర్స్ మేము ట్రైనింగ్ ఇచ్చాం మేధాలు ఇంకా ఎక్కువ మందికి ఈరోజు అవసరం ఉంది రీచ్ అవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి మేమే కాకుండా అందరినీ మాతో భాగస్వాములు చేసి వాళ్ళ ద్వారా కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో ఇప్పుడు బిజినెస్ పార్ట్నర్స్ని ఇన్వైట్ చేస్తున్నాం ప్రతి సిటీ నుండి ప్రతి టౌన్ నుండి ఇంకా చెప్పాలంటే ఒక మండల్ కేంద్రం నుండి ఇంకా చెప్పాలంటే పెద్ద గ్రామ పంచాయతీ ఉన్నాయి సరే ప్రతి చోట మా మీద ద్వారా మా మీద ఆన్లైన్ ఆఫ్లైన్ కోర్స్ అన్నీ మేము అక్కడ అందించేందుకు గాను బిజినెస్ పార్ట్నర్స్ని మేము ఇన్వైట్ చేస్తున్నాం మాతో పార్ట్నర్షిప్ చేసి మా థర్టీఏ సక్సెస్లో వాళ్ళు భాగస్వాములు కావాలనుకుంటే తప్పకుండా మాతో జాయిన్ అవ్వచ్చు అండ్ వాళ్ళు ఈ పార్ట్నర్షిప్ అంటే వాళ్ళు కంప్లీట్గా దీనికోసం డెడికేట్ చేయక్కర్లేదండి డేలో ఒక డేలో టూ అవర్స్ త్రీ అవర్స్ మేధా కోసం పనిచేస్తే చాలు బై దిస్ వాళ్ళు ఫైనాన్షియల్గా ఎదగొచ్చు ప్రొఫెషనల్గా ఎదగొచ్చు సోషల్గా కూడా కనెక్షన్స్ పెంచుకోవచ్చు దర్ సో మెనీ అడ్వాంటేజెస్ బై బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ మేధా కాబట్టి డిగ్రీ అయిపోయిన వాళ్ళు చాలామంది ఖాళీగా ఉన్నారు ఉద్యోగాలు అలాంటి వాళ్ళు హౌస్ వైఫ్స్ ఉన్నారు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలి ఇంట్లో సంపాదించుకోవాలనుకునే వాళ్ళు లేదా బిజినెస్ పీపుల్ ఎవరైనా సరే ఈరోజు మనీ అందరికి కావాల్సిందే కదా సో అల్టిమేట్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎనీ బిజినెస్ ఇస్ మేకింగ్ మనీ కాబట్టి డబ్బు సంపాదించాలనుకునే వాళ్ళు కెరీర్ ఫైనాన్షియల్ సెటిల్ అవ్వాలనుకున్న ఎవరైనా సరే మాతో కాల్ చేయొచ్చు మాతో బిజినెస్ పార్ట్నర్షిప్ స్టార్ట్ చేయొచ్చు సో బ్యూఆర్స్ చూస్తున్నారు కదా మీరు ఎప్పటి నుంచో ఆ పాతకాలం ఇంగ్లీష్ నేర్చుకొని నేర్చుకొని ఏ ఇంగ్లీష్ రాలేదు అని చెప్పి చాలా ఫీల్ అయ్యి అదంతా ఇప్పుడు పక్కన పెట్టేయండి కొత్త మెథడ్స్లో ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకుంటే మేధాలో జాయిన్ అవ్వండి డాక్టర్ చిరంజీవి గారు మీకు చాలా హెల్ప్ చేస్తారు ఆయన కొత్త కొత్త మె మెథడ్స్లో ఇంగ్లీష్ నేర్పిస్తున్నారు ఇంకా ఇలా కాదు మాకు పార్ట్ టైం జాబ్లా చేసుకోవాలి ఆర్ఎల్స్ బిజినెస్గా గ్రోత్ కావాలి అని అనుకుంటే మీరు కూడా మేధాని స్టార్ట్ చేయచ్చు మీ లోకాలిటీలో సో అలా స్టార్ట్ చేయాలి అంటే మినిమమ్ వన్ ల్యాక్ ఇన్వెస్ట్మెంట్ అనేది మీ దగ్గర ఉండాలి ఆ వన్ ల్యాక్ ఇన్వెస్ట్మెంట్ మీ దగ్గర ఉంటే మీరు కూడా బిజినెస్ పార్ట్నర్స్ అవ్వచ్చు మేధాతో సో ఇవన్నీ చేయాలంటే ఏం చేయాలి స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదా దానికి కాల్ చేయండి మీకు అన్ని వివరాలు సార్ చెప్తారు అండ్ ఇలాంటి మంచి ఎపిసోడ్స్ కోసం చూస్తూనే ఉండండి ఈహా టీవీ